నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు పంచాయతీలపై సచివాలయాల నిర్వహణ భారం సంబంధం లేకున్నా ఏటా వంద కోట్ల మళ్ళింపు వైకాపా పాలనలో నిలిచిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నాలుగున్నరేళ్ళలో కేవలం రెండు పూర్తి లో ఓట్ల తొలగింపు కుట్రలపై ఎన్నికల సంఘం చోద్యం క్రిమినల్ కేసులు పెట్టాలని తెలుగుదేశం డిమాండ్ హర్యానా గురుగ్రామ్ లో ఆయిల్ ట్యాంకర్ బీభత్సం కారుతో పాటు పికప్ ఫ్యాన్ను ఢీకొట్టడంతో నలుగురు మృతి ఢిల్లీ కాలుష్యం దృష్ట్యా ఇతర రాష్ట్రాలకు కేంద్రం సూచనలు శీతాకాలంలో ప్రమాదం పెరగొచ్చని హెచ్చరికలు కేంద్రం నుంచి వచ్చే నిధులను దారి మళ్లించి పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన వైకాపా ప్రభుత్వం ఏమాత్రం సంబంధం లేదని సచివాలయాల నిర్వహణ బాధ్యతలు కూడా పంచాయతీల నెత్తినే వేసింది పారిశుధ్య నిర్వహణకే నిధులు లేక సర్పంచ్లే చెత్త ఎత్తుతుంటే సచివాలయాల భారం పంచాయతీలు భరించలేకపోతున్నాయి సర్పంచులను బెదిరించి బిల్లులపై సంతకాలు చేయిస్తూ ఏటా వంద కోట్ల భారం ప్రభుత్వం మోపుతోంది గ్రామ సచివాలయాల నిర్వహణ పట్ల ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది గ్రామ పంచాయతీలకు సచివాలయాలతో ఏమాత్రం సంబంధం లేదు ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్లను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సీఎం జగన్ దశాబ్దాలుగా ఉన్న పంచాయతీ వ్యవస్థకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు వాటిపై కనీసం సర్పంచ్ల నీడ కూడా పడకుండా ప్రత్యేకంగా రాష్ట్ర సచివాలయాల శాఖను ఏర్పాటు చేశారు వాలంటీర్ల నుంచి సచివాలయాల్లోని ఉద్యోగుల వరకు అందరూ ఆ శాఖ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నారు కానీ సచివాలయాల నిర్వహణకు మాత్రం పంచాయతీ నిధులను ప్రభుత్వం వాడేసుకుంటోంది సర్పంచ్లు సహకరించని చోట కార్యదర్శుల మెడపై కత్తిపెట్టి మరీ నిధులు ఖర్చు చేయిస్తోంది కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు విద్యుత్ ఛార్జీలకు మళ్లించి పంచాయతీలను నట్టేట ముంచిన ప్రభుత్వం చివరకు సచివాలయాల నిర్వహణకు పంచాయతీల సాధారణ నిధుల్లోంచి ఏటా దాదాపు వంద కోట్లు బలవంతంగా లాక్కుంటోంది చెక్ పవర్ రద్దు చేస్తామంటూ బెదిరించి మరీ సర్పంచ్లతో బిల్లులపై సంతకాలు చేయిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేను వేల గ్రామ వార్డు సచివాలయాల నిర్వహణ భారాన్ని ప్రభుత్వం పంచాయతీలపైకి నెట్టింది ఒక్కో సచివాలయానికి నిర్వహణ ఖర్చుల కోసం నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని బ్యాంక్ ఖాతాలు తెరిపించిన ప్రభుత్వం మూడు నెలలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది దీంతో విద్యుత్ బిల్లులు స్టేషనరీ ప్రింటర్ నిర్వహణ పేరుతో ఒక్కో సచివాలయానికి నెలకు దాదాపు ఏడు వేల వరకు ఖర్చవుతోంది దీనికోసం ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న నిధుల్లోంచి ఖర్చు చేస్తున్నారు సచివాలయాల నిర్వహణకు నిధులు ఇవ్వని ప్రభుత్వం వాటిపై వచ్చే రాబడి మాత్రం తీసుకుంటోంది ఏటా సేవలపై దాదాపు నూట కోట్ల ఆదాయం వస్తోంది వాటిని సచివాలయాల నిర్వహణకు వెచ్చించడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదు సచివాలయాల పరిధిలో ఎప్పటికప్పుడు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు వీటికి ప్రభుత్వం అందిస్తున్న నిధులు ఏ మూలకు సరిపోవడం లేదు మిగతా సొమ్ము పంచాయతీ నిధుల నుంచే ఖర్చు చేస్తున్నారు షామియానా కుర్చీలు తాగునీటి సదుపాయం బ్యానర్లు అల్పాహారం టీ భోజనం ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి ప్రభుత్వం ఇష్టానుసారం ఖర్చు చేస్తుండటంతో ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో చేసిన వ్యయంపై దాదాపు రెండు వేల ఎనిమిది వందల పంచాయతీల్లో ఆడిట్ అధికారులు తప్పుపట్టారు ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా ఓట్ల అక్రమాలను వైకాపా నేతలు కొనసాగిస్తూనే ఉన్నారు ఇబ్బడి ముబ్బడిగా ఒకే ఇంటి నెంబర్ పై వందల ఓట్లు చేర్పించిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు విపక్షాల ఓట్లు ఇష్టానుసారం తొలగించేలా కుట్టిల ప్రయత్నాలు చేస్తున్నారు ఓటు బైకాపాకు వేస్తే ఉంచుతాం లేదంటే తొలగిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యర్థుల ఓట్లు తొలగించేందుకు పెద్ద ఎత్తున ఫారం సెవెన్ దరఖాస్తులు చేసిన ఎన్నికల యంత్రాంగం చోద్యం చూస్తోంది ఓటరు జాబితాల్లో అవకతవకలు అక్రమాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకున్న దాఖలాలు లేవు ఫారం ఏడు దరఖాస్తుల ద్వారా విపక్షాల ఓట్లు తొలగించేందుకు వైకాపా నేతలు చేస్తున్న కుట్రలు బట్టబయలవుతున్నా ఎన్నికల యంత్రాంగం చోద్యం చూస్తోంది వైకాపా ఓటర్లు మరణించినా జాబితాలో వారి పేర్లు కొనసాగిస్తున్న అధికారులు తమ వారి ఓట్లను మాత్రం తొలగిస్తున్నారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఒక సామాజిక వర్గం ఓట్లు తొలగించడానికి వైకాపా నేతలు వందలాది ఫారం ఏడు దరఖాస్తులు చేశారు మూడు రోజుల్లోనే ఒక్కో పోలింగ్ బూత్ పరిధిలో వందల దరఖాస్తులు వచ్చాయి గంపగుత్తగా ఐదుగురు ఫారం ఏడు దరఖాస్తులు చేశారని వారంతా వైకాపా నాయకులుగా గుర్తించామని తెలుగుదేశం నేతలు తెలిపారు ఆధారాలు లేకుండా ఫారం ఏడు దరఖాస్తులు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు లేదా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు కానీ పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం నేతలు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేశారు బతికున్న వారి ఓట్లు తొలగించాలని దరఖాస్తు పెట్టిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు రెండు రోజుల్లో విచారణ జరిపి తప్పుడు దరఖాస్తులు చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు మరి రెండు ఓట్లు వచ్చి ఇంకా నాలుగు ఓట్లు ఉన్నాయి రిమాండ్ చెబుతున్నారు మరి అట్ట అయితే అట్ట నుంచి ఉన్న ఓట్లు ఇప్పుడు ఏడకి మరి ఉండాలి కదా మేము చాలా నుంచి వస్తున్నానండి నాకు ఏళ్ళ మట్టి గుర్తున్న వచ్చిన కానీ చేస్తానే ఉంటా మరి ఆ ఓట్లు రాలేదంటే అట్టా ఏరే ఉద్దేశం ఏమో మరి అలాగే అట్లా చేయాలని చేస్తున్నారట అసలు నా ఓటు పోయిందంటే నాకు మైండ్ పోయింది నేను నా ఓటు ఉన్నా లేకపోతే నాకు ఓటు ఏంటంటే అసలు నేను చచ్చిపోయానా ఎంత ఘోరం అది చాలా తప్పండి ఇప్పుడు ఎవరు పార్టీకి వాళ్ళు ఓటు వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది దానికి ఓట్లు తీసేసేది ఏంది ఇరవై ఐదు సంవత్సరాలు ఓటు ఉంది ఆ ఓటు ఇవ్వాలని ఎత్తేసారు మరి దాని పరిస్థితి ఏంది ఆన్లైన్లో పెట్టాలంటే ఆన్లైన్లో పెట్టాలా లేదా దీని నుంచి మా ఓటు మళ్ళీ మాకు వచ్చేటట్టు చూడండి సొంత ఇదేనండి ఇక్కడేనండి నాది ఎన్నిసార్లు ఇంతవరకు ఓటే పోలా ఈ ఓటే పోలా ఇంతవంటికి మరి ఈసారి ఏందో ఓటు తీస్తారు మా నాలుగు ఓట్లు అయితే మూడు ఓట్లు కరెక్ట్గా ఉన్నాయి నాలుగు ఓట్లు నాకు తీస్తారు గుంటూరులో ఒక్కొక్కరు వందలాది ఫారం ఏడు దరఖాస్తులు చేయడం విశేషం కొండా శేషిరెడ్డి అనే వ్యక్తి ఈ నెల మూడున నూట అరవై ఏడు దరఖాస్తులు చేయగా నాలుగో తేదీన ముప్పై ఐదు ఐదో తేదీన ముప్పై మూడు చొప్పున మొత్తం రెండు వందల ముప్పై ఐదు దరఖాస్తులు చేశారు అలాగే చల్లా శేషిరెడ్డి నూట ఎనభై రాము నూట అరవై మూడు సిద్ది వెంకాయమ్మ నూట డెబ్బై మూడు పులుసు వెంకటరెడ్డి నూట ముప్పై తొమ్మిది దరఖాస్తులు చేశారు నవంబర్ మూడు నుంచి ఐదు వరకు మొత్తం ఫారం ఏడు దరఖాస్తులు ఒక వెయ్యి మూడు వందల రెండు రాగా అందులో ఎనిమిది వందల తొంభై దరఖాస్తులు కేవలం ఈ ఐదుగురు వ్యక్తులే దాఖలు చేశారంటే ప్రతిపక్ష ఓట్లు తొలగించేందుకు ఏ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయో తెలుస్తోంది వీరిలో చెల్లా శేషిరెడ్డి వైకాపా మద్దతు కార్పొరేటర్ గా పోటీ చేశారు ప్రస్తుతం డివిజన్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు సిద్ది వెంకాయమ్మ కూడా వైకాపా కార్యకర్తే ఆమెపై పట్టాభిపురం అరండల్పేట పోలీస్ స్టేషన్లలో భూ వివాదాలకు సంబంధించిన కేసులున్నాయి పురుసు వెంకట్రెడ్డి వైకాపా సానుభూతిపరుడు కొండా శేషిరెడ్డి రాము ఇద్దరు వైకాపాకు చెందిన వారే ఈ ఐదుగురు కూడా వైకాపా బూత్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు సుమారు పద పదకొండు వందల ఫార్మ్షన్ల అప్లికేషన్లు ఐదుగురు వ్యక్తులు కలిసి ఫైల్ చేయడం జరిగింది ఈ ఐదుగురిలో ఒక చల్లా శేషిరెడ్డి కొండా శేషిరెడ్డి పులుసు వెంకటరెడ్డి సిద్ధి వెంకాయమ్మ లాలను బాతు రాము అని చెప్పి వీళ్ళు ఫైల్ చేశారు దీనిలో చాలామంది ఆ ఏదైతే ఫైల్ చేశారో ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై పిఎస్ఎల్ లో ఫైల్ చేశారో ఆ బూతుల్లో అసలు వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు అక్కడ రెసిడెంట్లు కాదు అయినా కూడా ఒక వ్యక్తి ఒక రోజుకి ఐదు ఫామ్ సెవెన్ల కంటే ఎక్కువ కంప్లైంట్స్ ఫైల్ చేయడానికి లేదు అది స్పష్టంగా ఆర్ఓ గారు అందరి సమక్షంలో చెప్పారు అయినా కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క బూత్లో ఎనభై డెబ్బై అరవై చొప్పున ఫామ్ సెవెన్లు మూడు నాలుగు తారీఖుల్లో ఫైల్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒకే ఇంటి నంబర్ తో దాదాపు ఆరు వందల పద్నాలుగు ఓట్లు నమోదయ్యాయని సబ్ కలెక్టర్ కు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సున్నా డోర్ నంబర్ ఓట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుగుదేశం నాయకులు ఆరోపించారు వైకాపా నాయకులు ఇబ్బడి ముబ్బడిగా దొంగ ఓట్లు ఎక్కించారని మండిపడ్డారు వీటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ను కోరారు బటనులోకే ముఖ్యమంత్రి జగన్ కు అదే బటన్తో బుద్ధి చెప్పాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ ప్రజలకు పిలుపునిచ్చారు భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఓటు వేయాలని కోరారు తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వీర మహిళలతో మనోహర్ సమావేశమయ్యారు బైకాపా ప్రభుత్వం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను మహిళలు మనోహర్ వివరించారు మంచి నాయకత్వం కోసం జన పోరాడాలని మనోహర్ నిర్దేశించారు పరిపాలన దక్షత ఆయనకున్న అనుభవాన్ని అదే విధంగా మన అందరం కూడా సమాజంలో మార్పు తీర్చడం కోసం మనం చేస్తున్న ప్రయత్నాన్ని రెండు కూడా కలిసి ఒక మంచి భవిష్యత్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ కోసం అని చెప్పి ఒక మనం ముందుకెళ్తున్నాం ఆ తెలుగుదేశం పార్టీ అయినా జనసేన కష్టపడాలి ఒక మార్పు రావాలి గట్టిగా నొక్కండి మీరు కరెక్ట్ గా బటన్ నొక్కే లేదా గెలిపించుకుందాం అమ్మా ఖచ్చితంగా గెలిపించుకుందాం మంచి నాయకత్వం తీసుకుందాం మంచి నాయకత్వం మనం ఇంకా ప్రతి గ్రామంలో తీసుకెళ్దాం అమ్మా మనస్ఫూర్తిగా వైకాపా పాలనలో సాగునీటి రంగం సంక్షోభంలో చిక్కుకుంది మాట తప్పను మడమ తిప్పను అంటూనే జలయజ్ఞం ప్రాజెక్టుల విషయంలో జగన్ నాలుక మాటతేశారు ఏడాదిలోనే ఆరు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేస్తామంటూ గొప్పగా ప్రచారం చేసినా అవి నీటి మూటలుగానే మిగిలాయి అధికారంలోకి వచ్చి నాలుగు ఇంతవరకు రెండంటే రెండే నెల్లూరు సంగం బ్యారేజీల నిర్మాణం మాత్రమే పూర్తి చేసి చేతులెత్తేశారు మిగిలిన వాటి గడువు ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉన్నా నిధులు లేక ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు అధికారంలోకి రాగానే పోలవరంతో సహా గాలేరు నగరి అంద్రీనీవా తదితర జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామంటూ ప్రజాసంకల్పయాత్రలో హామీలు గుప్పించిన సీఎం జగన్ నాలుగున్నరేళ్లలో కేవలం రెండంటే రెండే నిర్మించారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో కేవలం వెయ్యి కోట్లు కేటాయిస్తే ఆరు కీలక ప్రాజెక్టులు పూర్తవుతాయని సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో జగన్ తెలిపారు ప్రాజెక్టుల నిర్మాణంలో సీఎం మాటలు కోటలు దాటడం తప్ప పనులు మాత్రం ముందుకు సాగడం లేదు సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరివ్వాలంటూ తొలినాళ్లలో హడావిడి చేసిన జగన్ వాటికి నిధులివ్వడంలో మాత్రం చొరవ చూపలేదు నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిన ఆరు ప్రాజెక్టులను రెండు ఇరవై ఒకటి మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించినా ఇప్పటికీ మొత్తం నిర్మాణంలో ఉన్న యాభై నాలుగు ప్రాజెక్టుల్లో పూర్తయినవి రెండంటే రెండే తెలుగుదేశం హయంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రతి సోమవారం ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించి పనులు పరుగులు పెట్టించేవారు కాని జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట్లో కొంత హడావిడి చేసినా ఆ తర్వాత ప్రాజెక్టు పనులు పడకేశాయి వెలిగొండ తొలిదశ ఈ ఏడాది ఆగస్టు నాటికే పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు రెండో దశ డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పట్లో ఆయకట్టుకు నీళ్లిచ్చే పరిస్థితులు కనిపించడం లేదు వంశధార రెండో భాగం రెండో దశను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనేది ప్రణాళిక ఆ దిశగా చాలినన్ని నిధులు ఇవ్వడం లేదు వంశధార నాగావళి అనుసంధానం పనులు నిధులు లేక ఎప్పటి నుంచో నత్తనడకన సాగుతున్నాయి అవుకు టన్నెల్ రెండు నిర్మాణాన్ని రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాటికే పూర్తి చేస్తామని ప్రకటించినా నెరవేరలేదు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు గోదావరి కావేరి అనుసంధానం ప్రాజెక్టుకు గోదావరిలో ఎలాంటి నీళ్లు లేవని ఛత్తీస్గఢ్ కు కేటాయించిన జలాలను వారు వాడుకుంటే ఈ ప్రాజెక్టు వృధా అవుతుందని ఏపీ అభ్యంతరం తెలిపింది దీనికి ప్రత్యామ్నాయంగా పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా నాగార్జున సాగర్కు శ్రీశైలం నుంచి సోమశిలి మీదుగా తరలించవచ్చని సూచించింది అంతర్గత నదుల అనుసంధానానికి అవకాశం కల్పించాలని కోరింది దీనిపై స్పందించిన నదుల అనుసంధాన టాస్క్ ఫోర్స్ ఛత్తీస్గఢ్ కేటాయించిన జలాలు ఆ రాష్ట్రం వాడుకునే పరిస్థితులు లేనందునే తరలిస్తున్నట్లు తెలిపింది గోదావరి కావేరి అనుసంధానం ప్రాజెక్టును ఆహ్వానిస్తూనే సాంకేతిక అంశాలపై ఏపీ అభ్యంతరాలు తెలిపింది ఆ అంశాలపై చర్చించేందుకు జాతీయ జలాభివృద్ధి సంస్థ ఏపీ అధికారులతోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది నదుల అనుసంధానంపై హైదరాబాద్లో నిర్వహించిన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశానికి హాజరైన రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈఎన్సీ నారాయణరెడ్డి ఈ మేరకు తమ అభిప్రాయాలు వెల్లడించారు దిగువ రాష్ట్రంగా ఏపీకి కృష్ణా గోదావరి నదుల్లో మిగులు జలాలపై హక్కు ఉందని గోదావరి ట్రైబ్యునల్ ప్రకారం రాష్ట్ర హక్కులకు భంగం కలగనివ్వకూడదని కోరారు గోదావరి కావేరి అనుసంధానంపై ఏపీ ప్రత్యామ్నాయ ఆలోచనను ప్రతిపాదించింది పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్కి అక్కడి నుంచి వైకుంఠపురం నాగార్జునసాగర్ శ్రీశైలం జలాశయం నుంచి సోమశీలకు మళ్లించేలా తాము ప్రతిపాదిస్తున్నామని తెలిపింది దీనివల్ల వ్యయం భూసేకరణ తగ్గనున్నట్లు ఏపీ అధికారులు వివరించారు గోదావరి కావేరి అనుసంధానం వల్ల నాగార్జునసాగర్ శ్రీశైలం జలాశయాల్లో అదనంగా నీటిని నిల్వ చేసే అంశాన్ని పరిశీలించాలని విన్నవించారు ఇందులో భాగంగానే కర్ణాటకలో అంతర్గతంగా చేపడుతున్న నదుల అనుసంధానం ప్రమాణాల తరహాలోనే ఏపీలోనే అంతర్గత అనుసంధానానికి ఆమోదించాలని సూచించారు తుంగభద్ర కుడి కాలువను కర్ణాటక అంతర్గత అనుసంధాన ప్రాజెక్టులో చేర్చాలని కోరారు గోదావరి కావేరి అనుసంధానానికి సంబంధించిన ఎంఓయూపై తాము మరింత అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు ఛత్తీస్గఢ్ వినియోగించుకోని జలాలనే ఈ ప్రాజెక్టులోకి తీసుకుంటున్నామే తప్ప ఏ రాష్ట్రం జలాలు మిగులు జలాలు తీసుకోవడం లేదని ఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరే శ్రీరామ్ తెలిపారు ఛత్తీస్గఢ్ కు కేటాయించిన నీళ్లను వారు వాడుకునే పరిస్థితులు లేవన్నారు అందుకే ఆ నీటిని కావేరీకి తరలించనున్నట్లు తెలిపారు కూడా ఇన్ ప్రిన్సిపల్ అన్ని స్టేట్స్ అగ్రి అయినాయి టెక్నికల్గా ఒకటి రెండు పాయింట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గోదావరిలో ఈ అన్యూటిలైజ్డ్ వాటర్ ఏదైతే ఉందో అంటే సర్ప్లస్ వాటర్ మీద కాకుండా ఉపయోగించ ఏదైతే కొన్ని రాష్ట్రాలు గోదావరి నీళ్ళను ఉపయోగించలేకపోతున్నాయో ఆ నీళ్లను యూజ్ చేసుకొని ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతూ ఉంది వాటికి దానికి సంబంధించినంత వరకు ఏ రాష్ట్రానికి కూడా అబ్జెక్షన్ లేకుండా ఉండింది ఇంతకుముందు వాళ్ళ కొన్ని స్టేట్స్కి డౌట్ ఏముండే సర్ప్లస్ వాటర్ అంటే అది మాకు ఎలకేట్ చేసిన వాటర్ ఏమైనా యూజ్ చేస్తారేమో అనే ఒక అబ్జెక్షన్ వారికి ఉండింది క్లారిఫై చేసినాము సర్ప్లస్ వాటర్ కాకుండా అప్స్ట్రీమ్ స్టేట్స్లో ఏదైతే గోదావరి నీళ్ళను యుటిలైజ్డ్ వాటర్స్ ఉంటాయో అంటే యూటిలైజ్ చేయని నీళ్ళు ఉంటాయో వాటిని యూజ్ చేసుకొని ప్రాజెక్ట్ లింక్ ప్రాజెక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇచ్చంపల్లి బదులుగా పోలవరం నుంచి అనుసంధానించాలని ఏపీ కోరగా ఇచ్చంపల్లి కాకుండా కొంత ఎగువ ప్రాంతం నుంచి గోదావరి కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది ప్రస్తుతం చేపడుతున్న ప్రాజెక్టు తొలి దశ మాత్రమేనని తర్వాత దశల్లో నుంచి కూడా అనుసంధానించే అంశం పరిశీలించవచ్చని వెదిరే శ్రీరామ్ తెలిపారు ఖచ్చితంగా ఏ ప్రాంతం నుంచి అనుసంధానిస్తామనే అంశం జాతీయ జలాభివృద్ధి సంస్థ నిపుణులు క్షేత్రస్థాయిలో ఇచ్చంపల్లి వద్ద పరిశీలించాకే నిర్ణయిస్తారన్నారు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దంపతులు దర్శించుకున్నారు భ్రమరాంబ అతిథి గృహం వద్ద ఆయనకు దేవస్థానం ఈవో డి పెద్దిరాజు స్వాగతం పలికారు జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు కృష్ణదేవరాయ గోపురం నుంచి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి అమ్మవారికి పూజలు చేశారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ ఘనంగా నిర్వహించారు ఆలయంలోని అలంకార మండపం వద్ద శ్రీ సోమ స్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు నందిపై కొలువు తీరిన ఆది దంపతులను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ధూపదీప నైవేద్యాలను సమర్పించారు ఈ విశేష నంది సేవను పురస్కరించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు వాయు కాలుష్యం కారణంగా దేశ రాజధాని ఢిల్లీ ఉక్కిరివిక్కిరి అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది శీతాకాలంలో వాయు కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సుధాంశు పంత్ సూచించారు ఆ మేరకు అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు ఇటీవల కాలంలో వాయు కాలుష్యం తీవ్రమైన ఆరోగ్య సవాల్గా మారిందని శీతాకాలంలో గాలి నాణ్యత సూచి దారుణంగా పడిపోతుందని లేఖలో పేర్కొన్నారు దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు అంతేకాకుండా దీర్ఘకాలిక శ్వాసకోశ హృదయ నాడీ సంబంధ ఇబ్బందులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు ఈ పరిణామంతో అకస్మాత్తుగా మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు పాఠశాల విద్యార్థులు అధికంగా ప్రభావానికి గురవుతున్నారని వివరించారు నేషనల్ ప్రోగ్రాం ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ కింద దాదాపు అన్ని రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు మానవ ఆరోగ్యంపై రాష్ట్ర స్థాయి ప్రణాళికలు రూపొందించారు దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ జిల్లా నగరస్థాయి ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు వాయు కాలుష్య ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించే ఆసుపత్రులను విస్తరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖలో పేర్కొన్నారు పాకిస్తాన్లో ఉగ్రవాదులకు ఇప్పుడు ప్రాణభయం పట్టుకుంది ఇరవై నెలల నుంచి పంతొమ్మిది మంది ఉగ్రవాద గ్రూప్ కమాండర్లు హత్యకు గురి కావడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది తాజాగా లష్కరే తోయిబా ఉగ్రవాది అక్రమ్ ఖాన్ ఘాజీని సాయుధులు కాల్చి చంపారు వరుస ఘటనలతో కలవరం చెందిన పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది ఒకప్పుడు బాంబు దాడులతో అమాయకులను బలి తీసుకుని భయోత్పాతం సృష్టించిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు ప్రాణభయం పట్టుకుంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపుతుండటంతో మంది ఉగ్రవాదులు రహస్య ప్రదేశాల్లో దాక్కుంటున్నారు తాజాగా లష్కరే తొయిబా ఉగ్రనేత అక్రమ్ ఖాన్ ఘాజీని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు ఇరవై నెలల్లో హత్యకు గురైన మధ్యలో లష్కరే తొయ్బా ఉగ్ర సంస్థ కోసం నియామకాలు చేపట్టేవాడు రెండేళ్ల నుంచి కశ్మీర్ లోయలోకి చొరబడిన ఉగ్రమూకలకు భారత్కు వ్యతిరేకంగా విషం నూరిపోసేవాడు ఖైబర్ ప్రావిన్స్ ప్రావిన్స్లో బజార్ జిల్లాలో బైక్పై వచ్చిన ఇద్దరు సాయుధులు అక్రమ్ ఖాన్ను కాల్చి చంపారు ఈ విషయం బయటకు రాకుండా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రయత్నించినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి ఈ హత్యతో అప్రమత్తమైన పాక్ దర్యాప్తు సంస్థలు ప్రత్యర్థులు ఇతర ఉగ్రగ్రూపుల పాత్ర లష్కరేలో అంతర్గత విభేదాలను పరిశీలిస్తున్నాయి మూడు నెలల్లో లష్కరేకు చెందిన టాప్ కమాండర్లు హతం కావడం ఇది రెండోసారి సెప్టెంబర్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని రావల్కోట్లో ఒక మసీద్ బయట లష్కరే సీనియర్ కమాండర్ రియాజ్ అహ్మద్ ను గుర్తు తెలియని వ్యక్తులు చంపారు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ నియంత్రణలోనే లష్కరే సంస్థ పనిచేస్తోంది ఈ వారంలోనే గురైన షాహిద్ ఖ్వాజా కూడా లష్కరే ఉగ్రవాదే రెండు వేల పద్దెనిమిదిలో భారత్లో సుంజ్వాన్ సైనిక శిబిరంపై జరిగిన దాడితో ఇతనికి ప్రమేయం ఉంది ఈ వరుస హత్యల్లో జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు కూడా గట్టి దెబ్బలు తగిలాయి గత నెలలో జైషే చీఫ్ మసూద్ అజర్ కు అత్యంత సన్నిహితుడైన దావుద్ మాలిక్ ను ఉత్తర వజీరిస్థాన్ లో పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు చంపారు హిజ్బుల్ చీఫ్ హఫీజ్ నయీద్ సన్నిహితుడు ముఫ్తీ ఖైజర్ ఫారూఖి కరాచీ నడిబొడ్డున హత్యకు గురయ్యాడు ఈ ఘటన లష్కరే ఉగ్ర సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది ఐసీ ఎనిమిది ఒకటి నాలుగు విమానం హైజాక్ లో కీలక పాత్ర పోషించిన జైషే ఉగ్రవాది మిస్త్రీ జహూర్ ఇబ్రహీంను కూడా పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్చిచెంపి మే నెలలో ఖలిస్తానీ కమాండో ఫోర్స్ అధినేత పరంజీత్ సింగ్ పన్వార్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు లాహోర్లో చంపారు జైషే ఆత్మాహుతి దాడుల బృందానికి చీఫ్ హ్యాండ్లర్ గా ఉన్న షాహిద్ లతీఫ్ ను అక్టోబర్లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు ఇతని బృందమే కోట్ వైమానిక కేంద్రంపై దాడి చేసింది ఈ వరుస కాల్పుల ఘటనతో ఉలికిపాటుకు గురైన పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పదుల సంఖ్యలో ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది